తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. విపక్షాల నుంచి కాకుండా ఈసారి ఆయనకి స్వపక్షం నుంచే సెగ తగిలింది. టీడీపీలోని పలువురు ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఆయన ధోరణి మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరకు కొలికిపూడి శ్రీనివాసరావు కారణంగా ఒక విఆర్ఓ కూడా ఆత్మహత్యాయత్నం చేయాల్సిన దుస్థితి రావడంతో వ్యవహారం తీవ్రతరమైంది. మరొకవైపు ఆంధ్రజ్యోతి విలేకరుతో కొలికిపూడి శ్రీనివాసరావు కయ్యం బాగా ముదిరింది. కొలికిపూడి శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టు సంఘాలు కూడా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు మీద అభ్యంతరాలు రావడంతో అధిష్టానం కూడా రంగంలో దిగింది. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావుని అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాల నుంచి పక్కన పెట్టే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను నియమించింది. వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. దేవినేని ఉమా వర్గీయులతో ఆయనకు అనేక సమస్యలున్నాయి. అయినప్పటికీ కొలికిపూడి శ్రీనివాసరావు స్థానంలో ఒక ఎమ్మెల్యే తిరువూరులో ఉండగానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించడం ఆసక్తిదాయకంగా కనిపిస్తోంది. తిరువూరు వ్యవహారాలను నెల రోజుల పాటు వసంత కృష్ణప్రసాద్ చక్కదిద్దాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే దానిని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెబుతోంది. వాస్తవానికి కొలికిపూడి శ్రీనివాసరావుకి ఏ కొండూరు మండలంలో ఉన్న వివిధ క్వారీ యజమానులకి మధ్య వైరం ఇంతవరకు వచ్చిందని చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో కొలికిపూడి శ్రీనివాసరావు స్వతంత్రంగా వ్యవహరిస్తూ దూకుడుగా ముందుకెళ్లడం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఏకొండూరు మండలంలోని క్వారీ యజమానులుగాను క్రషర్స్ నిర్వాహకులుగాను ఉన్న కమ్మ కులానికి చెందిన పలువురు పెట్టుబడిదారులతో ఇప్పుడు కొలికిపూడి కయ్యం ఇంతవరకు తెచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ని రంగంలో దింపి ఈయన ద్వారా మొత్తం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే వసంత కృష్ణప్రసాద్ నెల రోజుల వ్యవధిలోనే ఈ మొత్తం పరిణామాలు చక్కదిద్దగలరా, లేదంటే మళ్ళీ వ్యవహారం ముందుకొస్తుందా అన్నది ఒక కీలకమైన అంశం. అదే సమయంలో కొలికిపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారా, లేకుంటే దీని మీద ఆయన ఎదురు తిరుగుతారా అన్నది కూడా ఒక ప్రశ్న. కొలికిపూడి శ్రీనివాసరావు వైఖరిని బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. దాంతో టీడీపీ అధిష్టానం తన పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేని కాకుండా ఆ పార్టీలో పెత్తనం చేస్తున్న ఒక కులానికి చెందిన నాయకుల మాటలకే నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్తుందా అన్నది కూడా కీలకమైన పరిణామంగానే చూడాల్సి ఉంటుంది.